హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి కరెంట్ అఫైర్స్, ఆ ఎగ్జామ్స్కి ఏదైతే అతి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మనం ఇక్కడ చర్చించే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో మ్యాక్సిమం ఈ బిట్లు మీకు ఎగ్జామ్లో కనిపించే అవకాశం ఉంటుంది. అన్నీ ఏది పడితే అది ఆ బిట్ని మీకు తీసుకొచ్చే ప్రయత్నం కాకుండా ఏదైతే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో పాయింట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆలోచించి మీకు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా జూలైలో వచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. అయితే జనరల్గా ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత ఎవరు, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు, అదేవిధంగా పురుషుల విజేత ఎవరు అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ పురుషుల విజేత అన్నప్పుడు రఫేల్ నాదల్ చెప్పండి, అదేవిధంగా మహిళా సింగిల్స్కు సంబంధించి మాత్రం యాస్లే బార్డీ అని చెప్పండి. యాస్లే బార్డీ ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించి. ఎందుకు ఫ్రెంచ్ ఓపెన్? ఒక సంవత్సరంలో జనరల్గా AFWUS అనే వరుసలో గ్రాండ్ స్లమ్లకు సంబంధించి ఏదైతే టెన్నిస్ ఉన్నాయో ఆ టెన్నిస్ సంబంధించిన గ్రాండ్ స్లమ్లు నాలుగు జరుగుతాయి. AFWUS, ఏ అంటే ఆస్ట్రేలియా, ఎఫ్ అంటే ఫ్రెంచ్, డబ్ల్యూ అంటే వింబుల్డన్, యుఎస్ అంటే యుఎస్ ఓపెన్. దాంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఫ్రెంచ్ జరిగింది కాబట్టి వరుస క్రమంలో వచ్చే ఆర్డర్లో ఇప్పుడు ఫ్రెంచ్ జరిగింది ఈ సంవత్సరానికి 2019లో, కాబట్టి ఫ్రెంచ్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇక తర్వాత మళ్ళీ లాస్ట్ టైం యుఎస్, అదేవిధంగా లాస్ట్ టైం సంబంధించినవి కూడా ఇవి వచ్చిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియా ఓపెన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ముందుగా ఇందులో మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ రీసెంట్గా జరిగింది కాబట్టి. ఫ్రెంచ్ సింగిల్స్ పురుషుల విజేత రఫేల్ నాదల్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విజేత యాస్లే బార్డీ, ఇది దీనికి సంబంధించింది. ఇక రెండవ కరెంట్ అఫైర్ చూస్తే ఏపీలో ఉన్నత విద్యా సంస్కరణలపై వేసిన కమిటీ ఏందని అడగడం అవకాశం ఉంది ఎక్కువగా. ఇది బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎన్ బాలకృష్ణన్ చైర్మన్గా 12 మందితో కమిటీ వేయడం జరుగుతుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణన్ చైర్మన్గా 12 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఏపీలో ఉన్నటువంటి ఉన్నత విద్య అని పటిష్టం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇది రెండవ కరెంట్ అఫైర్స్. ఇది కూడా మ్యాక్సిమం పడే అవకాశం ఉంటుంది. ఇక మరొక కరెంట్ అఫైర్ పరిశీలిస్తే జమిలీ ఎన్నికల విధానం అంటే ఏందని అడిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపే విధానాన్ని జమిలీ ఎన్నికల విధానం అని పిలుస్తారు. లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్, అదేవిధంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన ఎలక్షన్, రెండు కలిపి ఒకేసారి ఎలక్షన్ కండక్ట్ చేసే విధానాన్ని జమిలీ ఎన్నికల విధానం అంటారు. దీనికోసం ప్రధానంగా 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 5 రాజ్యాంగ సవరణలు, ఉదాహరణ ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ పాలిటీ ఓరియంటేషన్లో చూసినప్పుడు కాంటెంపరీ ఓరియంటేషన్ బిట్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 83వ అధికరణకు ప్రధానంగా ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉభయసభల పదవీకాల పరిమితి కుదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు 5 ఏళ్లకు ముందే ఎలక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉభయ సభల పదవీకాల పరిమితి కుదించే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టికల్ 83ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగ సవరణ. అదేవిధంగా లోక్సభని రాష్ట్రపతి రద్దు చేసేందుకు వీలు కల్పించే అధికరణ 85కు కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. అధికరణ 83కు ఇంకా అధికరణ 172కు కూడా సవరణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ కాలపరిమితిని కూడా కుదించే పరిస్థితులు ఏర్పడతాయి. అసెంబ్లీకి సంబంధించిన అంటే అక్కడ ఆర్టికల్ 83లో ఏదైతే లోక్సభకు సంబంధించి ఇంకా రాజ్యసభకు సంబంధించి దానికి సంబంధించి ఇక ఇక్కడ అధికరణ 172 మాత్రం అసెంబ్లీ కాలపరిమితికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అధికరణ 174 కూడా అసెంబ్లీల రద్దుకు సంబంధించింది. పైన లోక్సభ రాష్ట్రపతి రద్దు చేసేందుకు అన్నప్పుడు అధికరణ 85 అన్నాం. అదేవిధంగా అసెంబ్లీల రద్దుకు సంబంధించి అన్నప్పుడు అధికరణ 174 అంటున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించేందుకు సంబంధించిన అధికరణ 356కు కూడా సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఓవరాల్గా జమిలీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటే 5 సవరణలు చేయాల్సిన పరిస్థితి ఉంది రాజ్యాంగానికి. ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయం. ఇంకొక కరెంట్ అఫైర్స్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది, ఏ రోజున ప్రవేశపెట్టింది అని అడగవచ్చు. లేదా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తారని అడగవచ్చు. మన తెలుగు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నిర్మలా సీతారామన్ చెప్పుకోవాలి. 2019 జూలై 5న లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవస్థీకృత సంస్కరణలే ఎజెండాగా ప్రభుత్వం బడ్జెట్ని రూపొందించడం జరిగింది. దేశంలో
దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఐదు ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థను చేర్చాలన్న లక్ష్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో దీన్ని తీసుకురావడం జరిగింది. గత ఎన్నికల్లో పేర్కొన్న ఏదైతే స్లోగన్ ఉందో, గావ్ గరీబ్ కిసాన్, గ్రామాలు పేదలు రైతులకు పెద్దపీట వేస్తూ ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కేటాయించడం జరిగింది. రేపు అంటే ఆర్థిక వ్యవస్థ ఏ మూడు అంశాలకు పెద్దపీట ఇస్తుందనే అడిగే అవకాశం ఉంటుంది. అంటే గ్రామాలు, పేదలు, రైతులకు. దేశ తొలి పూర్తికాలపు మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ సమర్పించిన ప్రప్రథమ బడ్జెట్గా చెప్పుకోవచ్చు. దేశ తొలి పూర్తికాలపు మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ సమర్పించిన ప్రప్రథమ బడ్జెట్ను కేవలం వార్షిక ఆదాయ వ్యయాల పట్టికగా మాత్రమే కాకుండా రానున్న పదేళ్లకు దార్శనిక పత్రంగా అభివర్ణిస్తూ 2024 నాటికి $5 trillion మన ఆర్థిక వ్యవస్థని చేర్చడమే లక్ష్యంగా ఎన్ని ట్రిలియన్ డాలర్లకు టార్గెట్ పెట్టుకుని అనేది చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది క్వశ్చన్లో. కాబట్టి $5 trillion ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రయత్నం చేస్తారు, అంటే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. దీంట్లో మరిన్ని కొన్ని కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. జీడిపిలో ద్రవ్యలోటు ఎంత అన్నప్పుడు 3.4%గా గుర్తుపెట్టుకోండి. జీడిపిలో ద్రవ్యలోటు ప్రస్తుత 2018-19 తాత్కాలిక అంచనాల ప్రకారం ఎంత ఉందన్నప్పుడు 3.4. ఎలా అడిగినా జీడిపి ద్రవ్యలోటు ప్రస్తుతం దేశంలో ఎంత ఉందన్నప్పుడు 3.4గా గుర్తుపెట్టుకోండి. ద్రవ్యలోటు అనే పదం కనిపిస్తే ఎంత శాతం ఉందన్నప్పుడు 3.4, ఎందుకంటే గణాంకాల్లో ఈ గణాంకం అనేది అంకె అనేది చాలా ఇంపార్టెంట్. ఇదొకటి. ఇంకా మరొక విషయం, 2019-20 సంవత్సరానికి జీడిపి వృద్ధి ఎంత శాతంగా ఉండొచ్చు అని ఆర్థిక సర్వే చెప్పింది అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం దాదాపు ఈ క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. 7% ఉండనుంది, ఎందుకంటే 2018-19 మాత్రం 6.8 ఉంది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నట్టు చాలా సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా భారత అంచనాలు ఏదైతే ఆర్థిక సర్వే ఉందో ఆర్థిక సర్వేలో మాత్రం 7% పేర్కొన్నది. మన ఆర్థిక సర్వే 2019-20 సంవత్సరానికి ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేయనుందని చెప్పింది అన్నప్పుడు 7% చెప్పాలి. అంతకుముందు సంవత్సరం 18-19 6.8 ఉంది, అంతకుముందు మాత్రం 7.2 ఉంది. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ నోట్ల రద్దు విషయం జరిగిందో ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈ బిట్టు 2019-20 సంవత్సరానికి ఎంత ఉందన్నప్పుడు 7% కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మాత్రం 6.8 ఉంది. ఇంకో కరెంట్ అఫైర్ పరిశీలించినప్పుడు G20 సదస్సు ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. దాని ముఖ్యాంశం, దాని థీమ్ ఏందని అడిగే అవకాశం ఉంది. G20 సదస్సు జపాన్లోని ఒసాకాలో జరిగింది. దాని థీమ్ ఏందన్నప్పుడు మాత్రం మానవుల చుట్టూ కేంద్రీకృతమైన భవిష్యత్ సమాజం అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్యారిస్ ఒప్పందంని సంబంధించి పూర్తిగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేశాయి. ఏ దేశం మాత్రం చేయలేదన్నప్పుడు అమెరికా తప్ప మిగిలిన 19 G20 ఉన్నటువంటి మిగతా అన్ని దేశాలు కూడా ప్రతిమ బూనేయని చెప్పాలి. ఇంకా మరింత సమాచారంతో మరికొన్ని అంశాలతో వచ్చే ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే మీకు కావాల్సినటువంటి అంశాలని కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు మరిన్ని విషయాలని, మరింత కరెంటు విషయాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అన్నీ కూడా కేవలం పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఏదైతే ఎగ్జామినేషన్ వాతావరణంలో అడిగే క్వశ్చన్స్ ఉంటే వాటిని మాత్రం అందించే ప్రయత్నం చేస్తాం. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక వీడియోలో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. చైనాకు నేరగాలను అప్పగించే బిల్లుని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విధుల్లో లక్షల మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది అంతర్జాతీయంగా పెద్ద వివాదం అవుతున్నటువంటి విషయం. చాలా వరకు హాంకాంగ్లో ఉన్నటువంటి దాదాపు అంతా కూడా ఎడ్యుకేటెడ్స్ బయటికి రావడం జరిగింది. చైనాకు నేరగాలను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శనలు చేస్తారు. ఇది ఇంటర్నేషనల్గా పెద్ద చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఈ చైనాకు సంబంధించి నేరగాలను అప్పగించే బిల్లు ఏ దేశంలో వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహిస్తారని క్వశ్చన్ రావచ్చు. ఇక అదేవిధంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఫైజీ అహ్మద్ నియమితులయ్యారు. ఇది దాదాపు ఇది అవసరం లేదు, ఈ బిట్టు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కింద చూడండి, ఐక్యరాజ్యసమితి ఒక అంచనాకు వచ్చింది. భారత్ చైనాని జనాభా దాటేస్తూ ఫస్ట్ ప్లేస్కి వస్తుందని అంచనాకు వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల్లో అని కూడా అడిగే అవకాశం ఉంది. వచ్చే 8 ఐక్యరాజ్యసమితి భారత్ చైనా జనాభాను దాటేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలుస్తుందని చెప్పారు. ఇక మహమ్మద్ ముర్సీ ఎవరు అని అడిగే అవకాశం ఉంది. ఈయన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు. ఈయన చిత్రకారుడా, క్రీడాకారుడా, ఈ మాదిరి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓరియంటేషన్లో కరెంట్ అఫైర్స్ని వరిసిపెట్టే ప్రయత్నం చేయండి.